హలో గాయస్, వెల్కమ్ టు మల్టీవర్స్ ఎపిసోడ్ నెంబర్ 23. మామూలుగా సూపర్ హీరో అనగానే ముందుగా మన మైండ్లో మెదిలే మొనగాళ్ళు అవెంజర్స్. అందులోనూ పచ్చరంగులో కండలు కొండల్లా పెంచి బల్క్ బాడీతో ఉండే హల్క్ అంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలామందికి ఇష్టం. అలాంటి అత్యంత బలవంతుడైన హల్క్ని ఏ ఆయుధమైనా ఓడించగలదా అంటే ఎస్, ఇట్స్ పాసిబుల్. ఇలాంటి శక్తివంతుడైన హల్క్ని సైతం ఓడించగల అలాంటి శక్తివంతమైన ఆయుధాలు ఒక్కటి కాదు, చాలానే ఉన్నాయి. అవి ఏంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టి కొట్టండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఇంట్రో. నెంబర్ 10, ఇన్ఫినిటీ గాంట్లెట్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోనే ఇప్పటి వరకు చూసిన అత్యంత పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఉంది అంటే టక్కున గుర్తొచ్చే పేరు ఇన్ఫినిటీ గాంట్లెట్. అందులోనూ ఒక్కో స్టోన్ను పెంచుకుంటూ పోతుంటే గాంట్లెట్ పవర్ కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. దీనితో మనకు పవర్, స్పేసు, టైము, రియాలిటీ, మైండ్, ఇంకా సౌల్కి సంబంధించిన పవర్స్ అన్నీ మన ఆధీనంలోకి వచ్చేస్తాయి. అసలు ఈ గాంట్లెట్తో ఒక్క చిటిక వేసి విశ్వంలోని సగం మందిని బూడిద చేయొచ్చు అంటే ఇది ఎంత పవర్ఫుల్లో మీరే ఊహించుకోండి. ఈ గాంట్లెట్ పెట్టుకొని తీసిన సినిమా వల్ల మార్వెల్కి వచ్చిన లాభం అంతా ఇంతా కాదు. కామిక్స్లో చూసినట్లయితే మన థానోసు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ని ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ గాంట్లెట్ని వాడి సర్వనాశనం చేసి పడేశాడు. అవన్నీ పక్కన పెట్టేస్తే హల్క్ని నార్మల్గా గాంట్లెట్ లేకుండా కూడా మన థానోస్ చిత్తు చిత్తుగా కొట్టి చింతకాయ బచ్చడి చేసేశాడు. మరి అలాంటి పవర్ఫుల్ మహా థానోస్కి ఇలాంటి పవర్ఫుల్ ఇన్ఫినిటీ గాంట్లెట్ దొరికితే ఇంకేమైనా ఉందా చెప్పండి? పోనీ థానోస్ కాకుండా కూడా ఈ ఇన్ఫినిటీ గాంట్లెట్ వల్ల హల్క్ కూడా సూసైడ్ చేసుకునేంత పని వచ్చింది కదా. ఈ ఇన్ఫినిటీ గాంట్లెట్ పవర్ తట్టుకోలేక రీజనరేట్ క్యాపబిలిటీ ఉన్న హల్క్ కూడా తీవ్రంగా గాయపడి తన చేతిని పోగొట్టుకున్నాడు అంటే ఇది ఎంత పవర్ఫుల్లో మీరే ఊహించుకోండి. నెంబర్ 9, మ్యోలనీర్. మామూలుగా తోర్ ఎంతో పవర్ఫుల్, కానీ తోర్ ఎంత వర్తీనో చెప్పాలంటే మాత్రం తన దగ్గరున్న ఆయుధం వల్లే సాధ్యమవుతుంది. అదే మ్యోల్నేర్. ఇది తోర్ని వర్తి చేస్తుంది. ఈ విశ్వంలోనే మొదటి మూన్ మీద దొరికిన పవర్ఫుల్ మెటల్ అయిన ఊరుతో ఈ వెపన్ని తయారు చేశారు. దీన్ని తయారు చేయాలంటే ఒక నక్షత్రానికి ఉన్నంత వేడి కావాలి. తోర్ ఇంకా హల్క్ మనకు చాలా కామిక్స్లో మూవీస్లో కలిసి కనిపించారు, కలిసి యుద్ధం చేశారు, కలిసి గొడవపడ్డారు కూడా. గాడ్ ఆఫ్ థండర్ అయిన 1500 ఏళ్ళున్న తోర్కి ఈ మ్యోలనీర్ని ఎలా వాడాలో, ఎప్పుడు వాడాలో, ఎక్కడ వాడాలో, దాని పవర్ రేషియో ఎంతో చాలా బాగా తెలుసు. కానీ హల్క్కి మాత్రం ఇవేమీ తెలియదు. అసలు హల్క్ ఎంత కష్టపడినా కూడా మ్యోలనీర్ని ఎత్తలేడు. ఇదే విషయాన్ని మనం అవెంజర్స్ మూవీలో కూడా చూడొచ్చు. కానీ తోర్ మాత్రం కేకు ముక్క తిన్నంత ఈజీగా దీన్ని వాడగలడు. సో ఒకవేళ తోర్ కానీ హల్క్ మెడ మీద దీన్ని పెట్టి వదిలేస్తే హల్క్కి ఊపిరి ఆడక చచ్చిపోవచ్చు, లేదా తోర్ చేసే దాడికి హల్క్ ఓడిపోయే ఛాన్సులు కూడా లేకపోలేదు. నెంబర్ 8, ఐరన్ సూట్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో చూసినట్లయితే మనకు చాలామంది తెలివైన వాళ్ళు కనిపిస్తారు. అందులో కొంతమందికి సూపర్ పవర్స్ ఉంటే టోనీ లాంటోడు మాత్రం తన పవర్స్ని తానే సృష్టించుకుంటాడు. టోనీ స్టార్క్ ఎంత తెలివైన వాడు అయినా తనని స్పెషల్గా మార్చింది మాత్రం తన ఐరన్ మ్యాన్ సూటే. తన ఆలోచనలన్నీ చాలా అడ్డు అన్సర్గా ఉంటాయి, మిగతా వాళ్ళకి అవి పెద్దగా అర్థం కూడా అవ్వవు. ప్రపంచవ్యాప్తంగా ఒక షీల్డ్ని నిర్మిద్దాం అని చెప్పినప్పుడు అందరూ తనని ఒక పిచ్చోడిలా చూసి దూరం పెట్టారు. కానీ థానోస్ వచ్చాక తెలిసింది అలాంటిది ఒకటి ఉంటే బాగుండు అని. టోనీ స్టార్క్ యొక్క ప్లాన్లు మొదట్లో కొద్దిగా బెడిచినట్లు కనిపించినా కూడా చివరికి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అందులో భాగంగా టోనీ తయారు చేసిన ఆయుధమే హల్క్ బస్టర్. దీన్ని ఎప్పటికైనా హల్క్ వల్ల వచ్చే ముప్పు నుండి తప్పించుకోవడానికి, హల్క్ని ఎదురించడానికి, తనని కంట్రోల్ చేయడానికి తయారు చేశాడు. అందులో భాగంగా సక్సెస్ కూడా అయ్యాడు. ఒకవేళ హల్క్ని ఓడించాలి అనుకుంటే అందుకు అనుగుణంగా కూడా టోనీ ఇంకా కొన్ని కొత్త ఐరన్ సూట్లని తయారు చేయగలడు. సో
హల్క్ని ఓడించగలడు. ఇది సూటు మాత్రమే కాదు, ఒక కవచం. నెంబర్ 7, నెక్రోస్వార్డ్. ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు, ఎవరూ రాకముందే వాడు అక్కడికి వచ్చేసి ఉంటాడు. అలాంటి వాళ్ళలో ఎంసీయూలో ప్రథమంగా చెప్పుకోవాల్సిన వాడు నల్. ఈ విశ్వం ఆవిర్భావం చెందక ముందు చీకట్లో ఉంటూ చీకటినే పాలిస్తూ ఒక రాజు ఉండేవాడు, వాడే నల్. ఆ తర్వాత సెలెస్టియల్స్ పుట్టడం, వెలుగుని ఆవిర్భావం అయ్యేలా చేయడం, వాటి నుండి విశ్వాలను పుట్టించడం, ఇలా ఎన్నెన్నో చేసి ఆల్రెడీ చీకట్లో ఉన్న నల్కి కోపం తెప్పిస్తారు. అప్పుడు నల్లు చీకటి శక్తితో చీకటిలో నుండి నెక్రోస్వార్డ్ అనే ఆయుధాన్ని తయారు చేసుకుని సెలెస్టియల్స్ మీద దాడి చేస్తాడు. అలా ఈ అద్భుతమైన శక్తివంతమైన ఆయుధం పుట్టుకొచ్చింది. దీన్ని మనం థోర్ లవ్ అండ్ థండర్ మూవీలో కూడా చూడొచ్చు. ఈ ఆయుధం ఒక సెలెస్టియల్ తలని కూడా మొండెం నుండి వేరు చేసిందంటే ఇది ఎంత పవర్ఫుల్లో మీరే ఊహించుకోండి. సెలెస్టియల్నే చంపిందంటే హల్క్ ఒక లెక్క చెప్పండి. నెంబర్ 6, సిల్వర్ సర్ఫర్. ఇప్పుడు మీరు ఉన్న బలంగా ఒక చోటు నుండి ఇంకో చోటికి అమాంతం వెళ్ళాలనుకుంటే మీరు చాలా కష్టపడాలి, కానీ దానికి ఆన్సర్ కూడా ఉంది. అదే కాస్మిక్ క్యూబ్. దీన్ని ఉపయోగించి మనం ఒక చోటి నుండి ఇంకో చోటికి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక పవర్ఫుల్ మ్యాట్రిక్స్ని క్రియేట్ చేయడం, బియాండర్స్ మీద ఉన్న డైమెన్షన్స్ని క్లిక్ చేయడం. ఒకవేళ మీ అదృష్టం బాగుంటే మీకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. దాని గుండా మీరు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇదేగా అవెంజర్స్ మూవీలో కూడా జరిగింది. ఇది కూడా కాకుండా ఇంకో షార్ట్కట్ కావాలి అంటే అది కూడా పాసిబుల్లే. న్యాచురల్గా కాస్మిక్ పవర్ని కంట్రోల్ చేయగలిగితే అది పాసిబుల్లే. మరి ఇలా ఎవరైనా చేశారా అంటే ఎస్, అతడే సిల్వర్ సర్ఫర్. ఎప్పుడు ఆకలితో ఉంటూ విశ్వాలను సైతం మింగేసేంత ఆకలితో ఉండే గెలాక్టస్ కోసం ప్లానెట్లను విశ్వాలను వెతికే పనిలో ఉంటాడు మన సిల్వర్ సర్ఫరు. కామిక్స్లో చూసుకున్నట్లయితే సిల్వర్ సర్ఫర్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఆఖరికి హల్క్ని బ్రూస్ బ్యానర్గా మార్చగల శక్తి కూడా ఈ సిల్వర్ సర్ఫర్కి ఉంది. సో ఒకవేళ హల్క్ని చంపాలి అంటే బ్రూస్ బ్యానర్గా మార్చి ఈజీగా ఓడిస్తాడు మన సిల్వర్ సర్ఫరు. నెంబర్ 5, జెమ్స్. మనందరికీ క్లియర్గా తెలిసిన విషయం ఏంటంటే ఎంసీయూలో ఉన్న మన భూమి చాలామందికి ఆవాసయోగ్యమని చెప్పచ్చు. అలానే చాలామందికి భూమి అంటే ఇష్టం, మోజు, వల్ల వాలిన ప్రేమ కూడా ఉంటుంది. ఇటు సెలెస్టియల్సు, అటు డెమియర్గ్సు, దేవుళ్ళు, దేవతలు, ఇలా ఎంతోమందికి భూమితో ఏదో ఒక సంబంధం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. వీళ్లలో ఆక్టాజెన్స్ కూడా ఉన్నారు. వీళ్ళు కూడా భూమిపైన ఉన్న వాళ్ళని పావులుగా వాడి ఆట ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళ ప్లాన్ అంతా ఎవరు పవర్ఫుల్లో తెలుసుకోవడం మాత్రమే. వీళ్ళు ఒక్కో పవర్ఫుల్ జెమ్ని కిందికి విసిరేస్తారు. ఆ జెమ్కి వీళ్ళలో ఉండే కొద్దిపాటి పవర్ కూడా ఉంటుంది. దాన్ని ముందుగా తాకిన వాళ్ళకి అతీతమైన శక్తులు కూడా వస్తాయి. అలా పట్టుకున్న వాళ్ళంతా గొడవ పడతారు. చివరికి ఏ జెమ్ పట్టుకున్న వాళ్ళు గెలుస్తారో చూస్తూ ఉంటారు ఈ ఆక్టోజెన్స్. ఈ జెమ్ని పట్టుకున్న వాళ్ళని మనం పట్టుకోవడం మాత్రం చాలా కష్టమనే చెప్పాలి. వాళ్ళు చాలా శక్తివంతంగా మారిపోతారు. ఎక్స్మెన్లో ఉండే చార్లెస్ జేవియర్ స్టెప్ బ్రదర్ అయిన మార్కో కేన్ కూడా ఈ జెమ్లలో ఒకదాన్ని పట్టుకునే జాగర్నట్లాగా మారిపోయాడు. ఈ జెమ్ కూడా కేనుని హల్క్కి దగ్గరగా ఉండే జాగర్నట్ని చేసేసింది. మరి అలాంటి పవర్ఫుల్ జెమ్స్ హల్క్ని ఓడించలేవా చెప్పండి. నెంబర్ 4, డెస్ట్రాయర్ ఆర్మర్. ఆస్గార్డ్ నుండి వచ్చిన మ్యోలనీర్ మాత్రమే హల్క్ని ఓడించే ఆయుధం అనుకుంటే మీరు పప్పులో కాలేసి నట్టే. ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే ఎటర్నల్స్ కూడా ఆవిర్భావం చెందకముందే ఓడిను, జియసు, బ్రహ్మ ఒకసారి వీళ్ళంతా కలిసి సెలెస్టియల్స్తో ఒక డీల్ చేసుకుంటారు. దాని ప్రకారం ఒక మంచి శక్తివంతమైన పవర్ఫుల్ ఆర్మర్ని వాళ్ళ శక్తిని దారబోసి తయారు చేస్తారు. అదే డెస్ట్రాయర్ ఆర్మర్. దీన్ని మనం థోర్ మూవీలో కూడా చూడొచ్చు. దీనికి అలుపు, సొలుపు, ఆహారం, నీరు ఏమీ ఉండవు. దీనికి తెలిసిందల్లా డిస్ట్రక్షన్ మాత్రమే. ఈ ఆర్మర్లో అన్లిమిటెడ్ స్ట్రెంగ్త్, హెల్మెట్ నుండి హీట్ బ్లాస్టు, ఇలా ఎన్నో పవర్స్ ఉన్నాయి. దీన్ని ఓడించడం థోర్ సినిమాలో చూపించినంత ఈజీ ఏమీ కాదు. ఇది ఊరు మెటల్ని సైతం కరిగించేస్తుంది. అలాంటిది హల్క్ని ఓడించలేదా చెప్పండి. నెంబర్ 3, వోల్వరైన్. కామిక్స్లో చూసినట్లయితే హల్క్కి వోల్వరైన్కి ఉన్న సంబంధం చాలా గొప్పదనే చెప్పాలి. ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. వోల్వరైన్ స్ట్రెంగ్త్ని మనం టన్నుల్లో కొలవచ్చు. వోల్వరైన్కి మిగతా సూపర్ హీరోలాగా పవర్ బీమ్ని షూట్ చేయడం, గాల్లోకి ఎగరడం లాంటివేమీ రావు. తనకున్నదల్లా మంచి హీలింగ్ ఫ్యాక్టరు.
అందులోనూ తన స్కెలిటన్, ఇంకా పదునైన క్లాస్ కూడా అడమాంటియంతో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీటితో ఎటువంటి మెటల్ని అయినా కూడా చీల్చి చండ ఆడొచ్చు. న్యూక్లియర్ బ్లాస్ట్ నుండి కూడా మన వోల్వరైన్ ఈజీగా తప్పించుకున్నాడు అంటే మాటలా చెప్పండి. హల్క్ కోపం వచ్చే కొద్దీ పెరిగితే వోల్వరైన్ హల్క్ లోపలికి వెళ్ళి పొట్టలో ఉన్న పేగులన్నీ చీల్చి చండాడి చంపేయచ్చు. ఈ ఛాన్సులు కూడా లేకపోలేదు. నెంబర్ 2, హల్క్ని ఎంసీయూలో ఓడించే సింపుల్ టెక్నిక్ చెప్పనా? జస్ట్ యూనివర్స్లో ఉన్న వాళ్ళందరినీ మాయం చేసేయడమే. మార్వెల్ యూనివర్స్ ద ఎండ్ అనే కామిక్స్లో జరిగింది కూడా ఇదే. ఈ కామిక్స్లో విలన్ ఎవరో తెలుసా? ఇంకెవరు, మన మహా థానోసే. ఈ కామిక్స్లో హార్ట్ ఆఫ్ యూనివర్స్ అనే ప్రాంతాన్ని హోల్డ్ చేసే ఆమ్నిపోటెంట్ సోర్స్ ఆఫ్ పవర్ని నాశనం చేస్తాడు. ఇదే ఈ స్టోరీకి ట్రంప్ కార్డ్ లాంటిది. దీనివల్ల మార్వెల్ యూనివర్స్ అనేది ముగిసిపోతుంది. అలా కూడా హల్క్ని చంపేయచ్చు. మార్వెల్ యూనివర్సే ముగిసిపోయినప్పుడు అందులో ఉండే హల్క్ కథ ముగిసిపోతా చెప్పండి? నెంబర్ 1, అల్టిమేట్ నల్లిఫైయర్. గెలాక్టస్ ఈ భూమిని పాప్కార్న్ లాగా నమలడానికి ప్రయత్నించినప్పుడు తనని ఆపింది ఫెంటాస్టిక్ ఫోరే. ఈ నలుగురు సూపర్ హీరోలు ఎంతో కష్టపడి భూమిని బబుల్ గమ్ లాగా నమలకుండా చేసి మన భూమిని గెలాక్టస్ నుండి రక్షించారు. అంటే వీళ్ళంతా తనతో గొడవపడి పోరాడి యుద్ధం చేసి గెలవలేదు, ఒక మంచి ఎక్విప్మెంట్తో ఆపారు. అదే అల్టిమేట్ నల్లిఫైయర్. ఈ అల్టిమేట్ నల్లిఫైయర్తో మనం ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. వాచర్ తయారు చేసిన ఈ డివైజ్ చాలా పవర్ఫుల్. సో దీన్ని వాడి మనం హల్క్ను కూడా లేకుండా చేయొచ్చన్నమాట. ఇది ఇవాళ వీడియో. ఇందులో మీకు ఏ వెపన్ బాగా నచ్చిందో, ఏది పవర్ఫుల్గా కనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కొద్దిగా రీచ్ పెరిగేలా చేస్తే కొద్దిగా ఎక్కువ మంది చూస్తారు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట ముఖ్యం బిగులు. థ్యాంక్ యూ.